వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. వంటింట్లో వంటలు చేస్తున్న స్థాయి నుండి ఇప్పుడు పక్క గ్రహానికి రాకెట్లు పంపే స్థాయికి ఎంతో మంది ఎదిగిన మహిళలను చూశాము. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మన దేశంలో, మరి ముఖ్యంగా మధ్యప్రదేశ్, అస్సాంలో కొత్త స్కీమ్స్ ని లాస్ట్ వీక్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఇలా ఉండగా మన దేశంలో ఉమెన్ ఫైనాన్షియల్ లిటరసీ రేట్ 10% కూడా లేదంటే మీరు నమ్ముతారా? ఇంకా ఇన్వెస్ట్మెంట్ విషయాల్లోకి వస్తే 50% మహిళలు మాత్రమే తక్కువ రిస్క్ ఉందని ఫిక్స్డ్ డిపాజిట్ లో పెడుతున్నారు, కేవలం 7% మాత్రమే స్టాక్ లో పెడుతున్నారు అని సర్వే చెప్తుంది. అసలు ఉమెన్ కి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఎందుకు అవసరం, ఎంతవరకు అవసరం? లెట్స్ ఆస్క్ రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీ పర్సనల్ లైఫ్ లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ ఫైనాన్షియల్ ఎంపవర్డ్ అయిన ఒక ఉమెన్ స్టోరీని షేర్ చేస్తారా సార్ మాకు? ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో దాంట్లో నాకు మేజర్ ఇన్స్పిరేషన్ కావచ్చు లేదంటే మోటివేషన్ కావచ్చు ఫస్ట్ థింగ్ మా మదర్, తర్వాత మా మిస్సెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా మనం ఫర్దర్గా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మన క్లయింట్స్లో కావచ్చు, మన ఎంప్లాయీస్లో కావచ్చు, మన టీమ్ మెంబర్స్లో చాలా మంది ఫైనాన్షియలీ ఎంపవర్మెంట్ కన్నా ముందు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అండ్ వాళ్ళ ఓన్ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఇంకా కెరియర్లో పైకి వెళ్ళాలి అనేటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన మేజర్ క్లయింట్ ఇందిరారావు గారు కావచ్చు, లేదంటే అనూష అని చెప్పేసి అని ఆర్క్ అడ్వైజర్స్ వాళ్ళు కావచ్చు, తర్వాత కొన్ని బీ స్కూల్స్లో కానీ యూనివర్సిటీస్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎస్ ఇక్ఫై బిజినెస్ స్కూల్లో చేస్తున్నటువంటి అనిత మేడం కావచ్చు. నెక్స్ట్ మనకి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నా సిఎఫ్పి నేర్పించినటువంటి శ్వేత కమ్మ అని చెప్పేసి ఆవిడ కావచ్చు, నేహా మిశ్రా గారు అని చెప్పేసి, షీఈస్ అ ఫిన్టెక్ ఫౌండర్ ఆల్సో. అంటే కేవలం కోర్సెస్ చెప్పడమే కాకుండా తన ఓన్గా కంపెనీని స్టార్ట్ చేసుకొని తన ఓన్గా కంపెనీని రన్ చేస్తున్నటువంటి పర్సన్గా చెప్పుకోవచ్చు మనం. తర్వాత ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే చంద్రికా గారు కావచ్చు, ఉషా కిరణ్ గారు కావచ్చు. ఇంకా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక మేడం ఉన్నారు, పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు కానీ. అండ్ అదే రకంగా నా కాలేజ్ డేస్ నుంచి, స్కూల్ డేస్ నుంచి, అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఎంపవర్డ్గా ఉన్నారు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళు రన్ చేయగలుగుతున్నారు అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఇంకొంతమంది ఉన్నారు యాక్చువల్గా అయితే, పేరు కుసుమ అని చెప్పేసి అని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ బయట ఎక్స్టర్నల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుంటాం కొంతమంది ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో పార్ట్ కింద వచ్చేటప్పటికి కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అనిపిస్తుంటుంది. ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ హైదరాబాద్ కమిషనరేట్లో మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక ఈవెంట్ చేసాం. అప్పుడు పరిచయం అయినటువంటి పరిమళ నూతన్ హానా మేడం కావచ్చు, సునీతా రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏంటంటే మనం కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు టీవీ ఇంటర్వ్యూస్లో మ్యాంగో మీడియా నుంచి ఒక ఇద్దరు ఉన్నారు. సో ఒకళ్ళు పేరు నాకు గుర్తులేదు, ఇంకొక ఆవిడ పేరు వచ్చేటప్పటికి అయితే కనుక దివ్య అనుకుంటాను ఆవిడ పేరు. సో ఈ టైప్లో చాలా మంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మన టీం నుంచి ముందు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, అంటే ఇంతవరకు ఇచ్చిన ఎక్స్టర్నల్ ఎగ్జాంపుల్స్ పక్కన పెట్టేస్తే మన దగ్గర వర్క్ చేసి వెళ్ళినటువంటి ఝాన్సీ కావచ్చు, లేదంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి శ్రీవల్లి కావచ్చు, లేదంటే గాయత్రి కావచ్చు, ఇంటర్న్స్ కింద చేసిన వాళ్ళు శ్రీవిద్య కావచ్చు, కృష్ణశ్రీ అని చెప్పేసి, వాళ్ళలో ఆస్పిరేషన్స్ అనేటువంటివి ఉన్నాయి, ఏదో సాధిద్దాం అనేటువంటి తపన కావచ్చు, ఓకే దీన్ని నేను ప్రూవ్ చేసుకుంటాను అనేటువంటి మేజర్ ఆస్పెక్ట్ పరంగా చూసుకునేటప్పుడు మనకు తెలిసినటువంటి పర్సనల్ లైఫ్లోనే మనం మాట్లాడుకుంటున్నాం. తెలియకుండా బయట చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు. మన ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రాష్ట్రపతి గారు కావచ్చు, మన రాష్ట్ర గవర్నర్ గారు కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కావచ్చు, ఇలాగ అనేక రకాల మంది పేర్లు మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ పేర్లు మనం వింటూ ఉంటాం, బట్ మన పర్సనల్ లైఫ్లో మనకు తెలిసిన వాళ్ళు ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎగ్జాంపుల్సే మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఆడియన్స్లో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్లో బోల్డ్ మెన్ కనబడుతూ ఉంటారు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని వస్తే కనుక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ ఫిన్పవర్మెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా ఉదాహరణలు వస్తూ ఉంటాయి మనకి. సార్, కంపల్సరీగా ఉమెన్ ఫైనాన్షియల్ లైఫ్లో ఏమైనా మైల్ స్టోన్ కానీ ఖచ్చితంగా ఒక గోల్ కానీ కన్ఫామ్గా ఏమైనా ఉండాలా? అంటే పాత రోజుల్లో వచ్చేటప్పటికి ఏంటంటే పేరెంట్స్కి పెళ్లి చేయాలి, పిల్లలు ఉండాలి అనేటువంటి పేరెంట్స్ తాలూకా ఆస్పిరేషన్స్, వాళ్ళ తాలూకా మైండ్ సెట్ ఆడవాళ్ళ మీద రుద్దడం జరిగేది. బట్ ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఓకే డిగ్రీ చదివించాలి, పై చదువులు చదివించాలి, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, లేదంటే పీజీ చేయించాలి, మంచి ఇనిషియల్గా ఒక మంచి జాబ్ చేయించాలి అనేటువంటిది. అంటే పెళ్ళి వరకు ఆ రెండేళ్ళలో మూడేళ్ళలో ఏదైతే ఉంటుందో అంతవరకు మంచి జాబ్ చేయాలి అనేటువంటి ఆస్పిరేషన్స్తో ఉండేది.
బట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇంకా మార్పు ఏంటి అంటే, పాత అంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చూసుకునేటప్పుడు ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత కూడా నాకు కావాల్సినటువంటి కెరియర్ ఏదైతే ఉందో, కెరియర్ తాలూకా ప్యాషన్ కావచ్చు, అంబిషన్ కావచ్చు, ఆస్పిరేషన్ కావచ్చు, నేను టాప్ లెవెల్లో ఉండాలి, నా ఫీల్డ్లో నేను హై లెవెల్లో ఉండాలి అనుకునేటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే వస్తూ ఉంటారో జాబ్ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏంటంటే, కొంతమంది ఇంటర్మీడియట్లో ఉంటున్నప్పుడే సార్ మేము మంచి జాబ్ తెచ్చుకోవాలి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ తెచ్చుకోవాలి, ఇంటర్న్షిప్ చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు మనకి వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, కొంతమంది కెరియర్ గ్యాప్ తీసుకుని ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ మేబీ వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ వల్ల గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము మళ్ళీ మా కెరియర్ని స్ట్రాంగ్గా స్టార్ట్ చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్తో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే, సార్ మాకు ఫ్యామిలీ తాలూకా సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్ లేదు, సో నేను కూడా కొంత ఎంతో కొంత సంపాదిస్తే నా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిలో కరెక్ట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ రన్లో ఎవరైనా నిలబడగలరు అంటే కనుక, కెరియర్ని రీస్టార్ట్ చేసి వాళ్ళు వాళ్ళ పొజిషన్లో టాప్ లెవెల్కి వెళ్ళే వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా దే డిజర్వ్ ఏ సెల్యూట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి బయటకు వచ్చి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఏంటి అంటే, ఆ ఉత్సాహం ఉంటుంది, కొరతను ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఆడవాళ్ళు అయినా సరే ఏంటి అంటే, ఓకే నేను నా పేరెంట్స్ని ఒప్పించుకోవాలి, లేదంటే నేను పెళ్లికి ముందు నేను ఏదో సంపాదిస్తున్నాను అనేటువంటి ఆలోచనతో ప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు కనబడుతున్నారు. బట్ ఏంటంటే, మ్యారేజ్ అయిపోగానే ఆ కెరియర్ మీద ఫోకస్ కావచ్చు, డెడికేషన్ కావచ్చు, ఇంటెన్సిటీ కావచ్చు, ఎంతూజియాజం కావచ్చు, ప్యాషన్ అనేటువంటిది ఆ గ్యాప్ రాగానే పోతుంది. అలా కాకుండా ఓకే ఈవెన్ ఆఫ్టర్ 30th ఇయర్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్లో ఎంతూజియాజము, ప్యాషను, ఇంట్రెస్ట్, ఇంటెన్సిటీ ఇవైతే మనం మాట్లాడుకున్నాము, ఇవన్నీ నిలబడుతున్నాయి అంటే కనుక దే విల్ డెఫినెట్లీ మూవ్ టువర్డ్స్ అ హయ్యర్ లెవెల్ అని చెప్పేసి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కాదు. ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం వచ్చేటప్పటికి ఏంటి అంటే, నాలెడ్జ్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, రిసోర్సెస్ ఆఫ్ మేనేజింగ్ మనీ, అంటే నాలెడ్జ్ ఆఫ్ మనీ కావచ్చు, స్కిల్స్ ఫర్ మేనేజింగ్ మనీ కావచ్చు, లేదంటే రిసోర్సెస్ నెససరీ ఫర్ మేనేజింగ్ మనీ కావచ్చు, వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వీళ్ళు ఎప్పటికప్పుడు గెయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఎస్పెషలీ బడ్జెటింగ్ రిలేటెడ్ కావచ్చు, ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు రిలేటెడ్ కావచ్చు, అప్పులు రిలేటెడ్ కావచ్చు, లేదంటే ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలి అనేటువంటిది కావచ్చు. అందులోకి ఏంటంటే, యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఆడవాళ్ళు కష్టపడుతున్నంత సేపు కావచ్చు, లేదంటే మగవాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నంత సేపు కావచ్చు, ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నంత సేపు జీతం బాగానే వస్తుంది, బట్ ఆ జీతాన్ని మళ్ళీ మనం ప్యాసివ్ ఇన్కమ్ కింద, స్థిరమైనటువంటి ఆదాయం కింద, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం, ఫైనాన్షియల్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కోసం మనం మాట్లాడుకుంటున్నాం, కాబట్టి దానికి రిక్వైర్డ్ ఫైనాన్షియల్ లిటరసీ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ ఫైనాన్షియల్ మైల్ స్టోన్స్ అని ఇందాక మీరు ఏదైతే అడిగారో, సో ఆ పాయింట్స్ లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 1 ఇయర్ తాలూకా ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, హస్బెండ్ సంపాదించగలిగినా సంపాదించలేకపోయినా, లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా సరే మేజర్ ఇన్కమ్ లాస్ అయినప్పుడు, మన ఫ్యామిలీ స్థిరంగా రన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆ 1 ఇయర్ రిలేటెడ్ కంటింజెంట్ ఎక్స్పెన్సెస్ అనేటువంటివి వాళ్ళ సొంత పేరును ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ రెండోది వచ్చేటప్పటికి 40th ఇయర్ కల్లా 45th ఇయర్ కల్లా వాళ్ళ సొంత ఆర్గనైజేషన్ కానీ, కంపెనీ కానీ, బిజినెస్ కానీ స్టార్ట్ చేసుకొని మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే కనుక దట్ వుడ్ బి గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు ఉద్యోగం చేస్తే రెండు సేఫ్టీగా ఉన్నట్టుగా, ఒకళ్ళు ఉద్యోగం చేస్తే ఒకళ్ళు రిస్కీ వెంచర్స్ లాంటివి అంటే బిజినెస్ లాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తే కనుక ఆబ్వియస్లీ గ్రోత్ కి స్కోప్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇద్దరు వ్యాపారం చేసినా ప్రమాదమే, ఎందుకంటే వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంటుంది. ఇద్దరు ఉద్యోగం చేసినా గ్రోత్ అనేటువంటి తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకున్న బిలీఫ్ ఏంటి అంటే ఉద్యోగం చేస్తూ ధనవంతులైన వాళ్ళు చాలా తక్కువ మంది, బ్యాంకుల్లో డిపాజిట్లలో డబ్బులు దాచుకొని ధనవంతులైన వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఏంటంటే మనం కెరియర్ పరంగా మాట్లాడుకునేటప్పుడు, బిజినెస్ పరంగా మాట్లాడుకునేటప్పుడు ఆ తాలూకా ఎంతూజియాజం, ప్యాషన్ అనేటువంటిది కావాలి. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కష్టపడుతున్నారు, సో కష్టపడేది ఏదో ఒకళ్ళు జాబ్ మీద అంటే ఉండేటప్పుడు, ఇంకొకళ్ళు ఏంటంటే రిస్కీ వెంచర్స్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఆర్థికంగా పురోగతి దేశానికే వస్తుంది, సొసైటీకే వస్తుంది, అండ్ కుటుంబానికి కూడా వస్తుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక ఫ్యామిలీలో కానీ ఆర్గనైజేషన్లో కానీ ఉమెన్ కి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అండ్ ఇంకా ఏమేమి తీసుకోవాలి సార్?
ఒకటి ఇక్కడ మనం ఫ్యామిలీ అండ్ కంపెనీ ఏదైతే చెప్తున్నామో ఈ రెండింటికన్నా ముందుగా గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ అనేటువంటివి తీసుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలో అంటే 145 కోట్లు 145 కోట్లు జనాభా ఉన్నటువంటి మన దేశానికి వచ్చేటప్పటికి ఏంటి అంటే కొన్ని మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని డెవలప్డ్ ఏరియాస్ అనేటువంటివి ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో ఏంటంటే ఇంకా ఎప్పటికీ ఆడపిల్ల పుడితే ఏదో దరిద్రం అన్నట్టుగా లేదంటే అవేవో ఖర్చులతో కూడుకొను అన్నట్టుగా చాలామంది చూస్తూ ఉంటారు. సో అటువంటి ఏరియాస్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి క్యాంపెయిన్స్ రన్ చేయడం, తర్వాత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అంటే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ అక్కడ ఆ ఏరియాస్ నుంచి కొన్ని సెమీ అర్బన్ తర్వాత మెట్రో ఏరియాస్కి వచ్చేటప్పటికైతే కనుక గర్ల్స్కి మినిమం డిగ్రీ వరకు చదివిస్తేనే కానీ వాల్యూ ఉండదు అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్నటువంటి పేరెంట్స్ కొంతమంది ఉన్నారు. అండ్ వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేటువంటివి రావడం కావచ్చు. కొన్ని కంపెనీస్లో ఏంటి అంటే ఉమెన్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ కనెక్ట్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే మనం చాలా ఉమెన్ కాలేజెస్లో కూడా మనం ఈవెంట్స్ చేయడం జరిగింది, ఫైనాన్షియల్ లిటరసీ ఈవెంట్స్. సో అక్కడ ఏంటి అంటే కనుక ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈవెంట్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం, తర్వాత వాళ్ళకి ఇండస్ట్రీ కనెక్ట్ అనేటువంటిది కాలేజ్ కంపెనీ కనెక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అటువంటి ప్రోగ్రామ్స్ అనేటువంటివి కావచ్చు. కొన్ని కాలేజెస్ లెవెల్లోనే ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏవైతే ఫ్రీ బస్ అని చెప్పేసి అని ఆడవాళ్ళకి అని పెట్టేసి పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఒక బేసిక్ ట్రాన్స్పోర్టేషన్కి అయ్యేటువంటి ఖర్చు కొంతవరకు మిగులుతుంది, కాబట్టి అది కూడా వాళ్ళకి యాడ్ ఆన్ అవుతుంది అనేటువంటి పద్ధతుల్లో మనం చూసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం రావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే స్కిల్లింగ్ కోసం చాలా ఇంపార్టెంట్. స్కూల్లో కాలేజెస్లో నేర్పించినటువంటి థియరిటికల్ పాయింట్స్ నుంచి వాళ్ళు జాబ్ పరంగా సొసైటీ పరంగా కంపెనీ పరంగా క్లయింట్స్కి వాల్యూ యాడ్ చేయాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, హై ఎర్నింగ్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి జాబ్స్కి కావాల్సినటువంటి స్కిల్ సెట్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు చేసుకోవాల్సినటువంటి అవసరం. రెండో థాట్ ప్రాసెస్ కింద వచ్చేటప్పటికి అంటే ఫైనాన్షియలీ ఎంపవరింగ్లో స్కిల్లింగ్ గురించి మనం చెప్పుకుంటున్నాం, దాంట్లో రెండో పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే చాలా మంది ఆడవాళ్ళు పార్ట్ టైమ్గా జాబ్స్ చేస్తామని చెప్తూ ఉంటారు, మిగతా టైంలో ఫ్యామిలీ గురించి స్పెండ్ చేయాలి, పిల్లల కోసం స్పెండ్ చేయాలి, హస్బెండ్ కోసం స్పెండ్ చేయాలి అని చెప్పేసి థాట్ ప్రాసెస్ ఉంటారు. మనం పార్ట్ టైం అనేటువంటి మాట ఎప్పుడైతే వాడుతున్నామో అంటే ఫుల్ ఎఫర్ట్ దాని మీద వెళ్ళదు. అలా కాకుండా మనం ఏదైతే కెరియర్ కోసం చేసుకుందాం అనుకుంటున్నామో, జాబ్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, లేదంటే బిజినెస్ కావచ్చు, దాన్ని ఫుల్ టైం కింద తీసుకొని ఇంట్లో చేయాల్సినటువంటి పనులని పార్ట్ టైం కింద తీసుకుంటే ఫోకస్ అనేటువంటిది మారుతుంది. నేను ఇవాళ ఖచ్చితంగా ఓకే నా జాబ్లో కంప్లీట్ చేయాల్సినటువంటి టాస్క్లు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నేను కంప్లీట్ చేస్తాను, లేదా నా బిజినెస్లో ఇవాళ నేను మీట్ అవ్వాల్సినటువంటి క్లయింట్స్ గురించి కావచ్చు, ఆర్డర్స్ గురించి కావచ్చు, అది నేను ఎట్టి పరిస్థితుల్లో నేను పడుకునేలోపు నేను కంప్లీట్ చేస్తాను, నా పిల్లల తాలూకా విషయం ఏదైతే ఉందో ఓకే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత దాని తాలూకా రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను చేసుకుంటాను అనేటప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషన్లోని పైకి వెళ్తారు అండ్ ఫ్యామిలీ కూడా అట్ ద సేమ్ టైం దాన్ని చిన్న చూపు చూడట్లేదు, పార్ట్ టైం కింద చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ఫోకస్ అనేటువంటిది ఫ్యామిలీ నుంచి కెరియర్కి అనేటువంటిది రావడం జరిగింది. ఎప్పుడైతే అదృష్టం మళ్ళిస్తామో ఖచ్చితంగా కెరియర్లో వీళ్ళు టాప్ పొజిషన్కి వస్తారు. కెరియర్లో ఎప్పుడైతే పైకి వస్తారో ఆబ్వియస్లీ డబ్బులు కూడా బాగానే వస్తాయి, నేమ్ ఫేమ్ బాగానే వస్తాయి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి గవర్నమెంట్ నుంచి ఇంకా సపోర్ట్ కింద లేదంటే ఇండస్ట్రీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ కింద వచ్చేటప్పటికి మైక్రో ఫైనాన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఎప్పటికే చాలా ఇస్తున్నాయి, బ్యాంకులు కూడా వడ్డీలు ఇవ్వడం జరుగుతున్నాయి. కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో, అవి కావచ్చు, డ్వాక్రా కావచ్చు, వాటి నుంచి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా క్లియర్ కట్గా అందుతున్నాయి. సో ఇక్కడ కొంతమంది ఏంటి అంటే ఓకే నాకు ఏదో గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు ఇస్తుందిలే అనేటువంటి ఆలోచనలో కాకుండా ఓకే నాకు గవర్నమెంట్ ఇస్తున్న దాని నుంచి నేను సొసైటీకి ఏదో యాడ్ చేయగలుగుతాను, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాను, నా ఫ్యామిలీకి ఇంకా బెటర్ చేయగలుగుతాను అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉంటే కనుక డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ దెమ్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పేసి, ఒక ఆర్గనైజేషన్లో ఒక 5 గురు కానీ 3 గురు కానీ అంటే మోర్ దెన్ 50% ఉమెన్ బోర్డు ఉంటే కనుక దానికి ప్రత్యేకమైనటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లాంటివి ఇవ్వగలిగితే ఇంకా ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ అనేటువంటిది గ్రో చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత నెట్వర్కింగ్ ఏదైతే ఉంటుందో, సో కొన్ని అనేక రకాల నెట్వర్కింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాటిల్లో వీళ్ళు జాయిన్ అయ్యి వీళ్ళ తాలూకా స్కిల్ సెట్స్ని కావచ్చు బిజినెస్ అనేటువంటిది గ్రో చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో
జెండర్ డైవర్సిఫికేషన్ కోసం అని కావచ్చు, జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు ప్రమోట్ చేయడానికే ట్రై చేస్తున్నాయి. మేబీ 50% ఎన్ఫోర్స్, 50% వర్క్ ఫోర్స్ అనేటువంటిది ఆడవాళ్ళు ఉండాలి, వాళ్ళ కోసం ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కావాలి, లేదంటే ఉమెన్ ఎంపవరింగ్ కోసం అని చెప్పేసి చాలా వరకు ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజేషన్స్లో ఉన్న హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ రిలేటెడ్ ఫైనాన్షియల్ సెషన్స్ అనేటువంటివి కండక్ట్ చేసుకోగలగాలి. వాళ్ళకున్న సేవింగ్స్ ఆప్షన్స్ ఏంటి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి, ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్తో ఫైనాన్సెస్ గురించి ఎలా మాట్లాడాలి ఏంటి అనేటువంటి విషయాల మీద ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ బిజినెస్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అటువంటివన్నీ కూడా ఇలాంటి సెమినార్స్ కానీ వెబినార్స్ కానీ ఏమైనా కండక్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళు ఇంకా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇంకా అంటే కొన్ని దేశాల్లో అయితే కనుక ఆడవాళ్ళ పేరుని అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కనుక మగవాళ్ళ సంతకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన ఇండియాలో ఇంకా స్టేజ్ ఎప్పుడో దాటిపోయాం, ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకోగలుగుతున్నారు, మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా సేవ్ చేసుకోగలుగుతున్నారు అండ్ ఇన్వెస్ట్ చేసుకోగలుగుతున్నారు. అంటే మనం కొన్ని దేశాల్లో చూసుకునేటప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి అసలు మనీ రిలేటెడ్ విషయాల మీద మాట్లాడడానికి కూడా హక్కు లేదు అనేటువంటి పద్ధతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మనం ఏంటి అంటే ఓకే, ఆడవాళ్ళు సొంతంగా కష్టపడుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు, కాబట్టి ఈ మనీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా ఎక్కువగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందులోకి మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు కాబట్టి ఓన్లీ 10% ఆఫ్ ది ఉమెన్ హ్యావ్ దియర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అని చెప్పేసి, అంటే మనం ఇంత డెవలప్ అవుతున్నా, ఇంత ఇంతమంది వర్క్ ఫోర్స్లో ఉన్నా బట్ స్టిల్ ఓన్లీ 10%కే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంది అంటే కనుక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కింద చెప్పుకోవచ్చు. అండ్ లాట్ మోర్ టు గ్రో అని చెప్పేసి, లాట్ మోర్ టు గో అని కూడా చెప్పవచ్చు. మన భారతదేశంలో చూసుకుంటే కొన్ని ఫ్యామిలీస్ ఆర్థోడాక్స్ గా ఉంటాయి సార్, అసలు ఆడపిల్లల్ని బయటకు పంపించడానికే ఏదోలా ఫీల్ అయిపోతారు. కొన్ని విలేజెస్ లో అయితే జాబ్ కూడా ఒప్పుకొని బయటకు పంపిస్తున్నారు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మారాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి సార్? సో ఇప్పుడు ఇంకా మనం డిస్కస్ చేసుకున్నట్టుగా కొన్ని ఏంటంటే భారతదేశంలోనే అభివృద్ధి చెందిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి, అభివృద్ధి చెందని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. బేటీ బడావ్, బేటీ బచావ్, బేటీ పడావ్ అనేటువంటి క్యాంపెయిన్స్ ఇంకా రన్ చేయాల్సి వస్తున్నది అంటే కనుక ఒక రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్టేజ్లో మనం ఉన్నామని చెప్పేసి అని చెప్పుకోవాల్సి వస్తుంది. అది మాత్రమే కాకుండా ఒకే సొంతంగా వాళ్ళు ఉద్యోగం చేసేటువంటి లెవెల్కి, లేదంటే 10th class డిగ్రీయో ఇంటరో చదువుకునేటువంటి స్టేజ్ నుంచి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడదాం అనుకునేటువంటి స్టేజ్కి ఈ రోజుల్లో ఆ మైండ్ సెట్ అనేటువంటిది మారుతుంది. ఒక రకమైనటువంటిది ఏంటి అంటే పక్క వాళ్ళని చూసో, లేదంటే పక్క వాళ్ళ పాపం మాకు హైదరాబాద్లో పనిచేస్తుంది, లేదంటే విజయవాడలో పనిచేస్తుంది, బాంబేలో పనిచేస్తుంది, బెంగళూరులో పనిచేస్తుంది, చెన్నై ఇలా చెప్పుకునేటప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనయ్యి మా పిల్లను కూడా ఎందుకు చదివించకూడదు, అంతవరకు ఎందుకు తీసుకెళ్ళకూడదు అనేటువంటి థాట్ ఆఫ్ మైండ్ సెట్కి ఈ రోజుల్లో రావడం జరుగుతుంది. అండ్ అందులోకి మన ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళే చూసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంటర్వ్యూకి రావడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్కి కంటిన్యూస్గా మానిటరింగ్తో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే నిజంగా అలాంటి వాళ్ళు జాబ్ చేస్తున్నారు అనేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ నుంచి కొంచెం ఇప్పుడు ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ వైపు మారుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న డేటా పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే 2000-2005 మధ్య కాలంలో నుంచి అండ్ ఇప్పటి వరకు అంటే గత 2 దశాబ్దాల్లో చూసుకుంటే ఆడవాళ్ళ తాలూకా సంపాదన శక్తి ఆల్మోస్ట్ 80% పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అంటే మేబీ సాలరీస్ పరంగా కావచ్చు, జాబ్స్ పరంగా కావచ్చు, ఆర్ కొత్తగా ఓన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకోవడం కావచ్చు ఇలాగా. అండ్ ఇంకొక మేజర్ ఇందాక మీరు అన్నట్టుగా ఆర్థోడాక్స్ అని చెప్పేసి అన్నాం, అంటే చాలా వరకు చాలా మంది చెప్పేది ఏంటంటే పురుష అహంకారం అంటూ ఉంటారు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, కానీ మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం అనేటువంటిది థాట్ ప్రాసెస్లో ఎప్పుడు ఉంటాం మనం. అందులోకి ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమొస్తున్నది అనేటప్పుడు ఏంటి, ఈ సమానత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, దాంట్లో ఇంకోటి ఏంటి అంటే తిండికి తిమ్మన్నా పనికి బసవన్నా అనేటట్టుగా చాలా మంది మగవాళ్ళు తయారవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఓకే నేను నిజంగా పని చేయాలా అనేటువంటి ఆలోచనలో చాలా మంది ఉండడం, ఆ బాధ్యతని ఇప్పుడు ఆడవాళ్ళు తీసుకొని ఇన్ఫ్యాక్ట్ చాలా షార్ట్ ఫిలిమ్స్లో కానీ సినిమాల్లో కూడా ఏంటి అంటే
నాకు ఆ అబ్బాయి నచ్చాడు, నాకు పెళ్లి చేసేయండి, ఆ అబ్బాయి పని చేయకపోయినా పర్వాలేదు, నేను నా కాళ్ళ మీద ఉండి నేను పోషిస్తాను అనేటువంటి మాటలు ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ సమానత్వం గురించి మాట్లాడుకున్నాం, తిండికి తిమ్మన్నా అనేటువంటిది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది పురుషాహంకారం అన్నం కన్నా కూడా ఆడవాళ్ళ తాలూకా కాన్ఫిడెన్స్ లెవెల్ ని చెక్ చేయడానికి వాడేటువంటి పదజాలం అనుకోండి. సో కొంతమంది ఏం చెప్తుంటారంటే కనుక, ఆ నువ్వు కష్టపడుతున్నావు, ఏం కష్టపడుతున్నావు, ఏ సంపాదిస్తున్నావు, ఏం సంపాదిస్తున్నావు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పని లేదు అని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, ఆర్ ఇన్ఫాక్ట్ స్పౌస్ కావచ్చు. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మీరు సొంతంగా ఆర్థికంగా ఎదగాలి అనుకునేటప్పుడు ఏంటంటే, మీ తాలూకా స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో స్కిల్ సెట్స్ మీరు కంపెనీలో ప్రూవ్ చేసుకోవాలి, బిజినెస్లో ప్రూవ్ చేయాలి. మీ తాలూకా ఇంటెన్సిటీ ఏదైతే ఉందో కంపెనీలో ఉన్న వర్క్ ఫోర్స్కి డెమాన్స్ట్రేట్ చేయాలి. మీ లీడర్స్కి, టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, కంపెనీ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్లకు మీరు డెమాన్స్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి నేను దీనికి పని చేస్తానా లేదా అనేటువంటి సెల్ఫ్ డౌటింగ్ ఉంటే ఖచ్చితంగా మీరు కిందకి వెళ్ళిపోయేటువంటి స్టేజ్ ఉంటుంది. అలా కాకుండా ఓకే నేను ప్రూవ్ చేయగలను, నేను ఇంతవరకు బాగా కష్టపడ్డాను, నేను ఇంకా బాగా కష్టపడగలను అనేటువంటిది మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోవడం, మీ సిబ్లింగ్స్ని కన్విన్స్ చేసుకోవడం, మీ స్పౌస్ని కన్విన్స్ చేసుకోవడం, మీ మేనేజ్మెంట్కి నెంబర్స్ అనేటువంటివి ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్లీ మంచి స్కోప్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం, ఇంతవరకు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుకున్నాం. ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం వచ్చేటప్పటికి బడ్జెటింగ్ రిలేటెడ్ కావచ్చు, సేవింగ్ రిలేటెడ్ కావచ్చు, ఇన్వెస్టింగ్ రిలేటెడ్ కావచ్చు, రిస్క్ తీసుకోవడం గురించి, అంటే రిస్క్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కావచ్చు, తర్వాత ట్యాక్స్ ప్లానింగ్ గురించి కావచ్చు, రకరకాల ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇందా మీరు చెప్పినట్టుగా బ్యాంక్ డిపాజిట్లలోనే డబ్బులు దాస్తున్నారన్నారు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, ఇలాగ అనేక రకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఆడవాళ్ళకి వీటి గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి మేబీ శ్రీవల్లి యాజ్ అ రాబోయే రోజుల్లో కొన్ని డెడికేటెడ్ ఉమెన్ ఎంపవర్మెంట్ షోస్ ఏమైనా చేయడం కావచ్చు, ఆర్ గాయత్రి క్యాన్ టేక్ లీడ్ అనేటువంటి పద్ధతుల్లో మనం చెప్పుకోవచ్చు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓపెన్లీ. అండ్ అదే రకంగా ఆడియన్స్లో ఎవరైనా సరే ఓకే మేము ఉన్నాము రెడీగా ఇలాంటి షో ఏమైనా చేద్దాం, ప్లాన్ చేద్దాం అనేటప్పుడు దే ఆర్ ఆల్సో ఓపెన్. మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నాము, ఉమెన్ ఎంపవర్మెంట్ రోజులు పోయే, ఇప్పుడు ఫిన్పవర్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నాం. సో దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. అది కావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మగవాళ్ళ తాలూకా పురుషాహంకారం అని చెప్పాం. అండ్ మగవాళ్ళు కూడా ఏంటంటే లేడీస్ని అట్లాగే సపోర్ట్ చేయగలిగారు. వాళ్ళు సంపాదించుకునేటువంటి డబ్బుల్లో నాకు ఖర్చులు కావాలి, నాకు ఒక 1,000 రూపాయలు వేస్తావా, 10,000 వేస్తావా, ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా, 10 రోజుల్లో ఇస్తాను, 2 నెలల్లో ఇస్తాను అని చెప్పి వాళ్ళు సంపాదించుకునే డబ్బులు కూడా మేము తీసుకోవడం కాదు. ఇన్ఫాక్ట్ మీ డబ్బులు మీరే సంపాదించుకోగలగాలి, మీ డబ్బులు మీరే సేవ్ చేసుకోగలగాలి, మీ డబ్బులను మీరే ఇన్వెస్ట్ చేసుకోగలగాలి. ఇన్ఫాక్ట్ ఖర్చులు ఉన్నా కూడా ఓకే యూ కెన్ టేక్ ఇట్, అంటే కొంతవరకు బాధ్యత తీసుకోవచ్చు అలా అని చెప్పేసి అని ఓకే మీ మనీ డెసిషన్ మీరు తీసుకోగలగాలి. స్పౌస్ మీదో, పేరెంట్ మీదో, లేదంటే సిబ్లింగ్ మీదో వదిలేయడం కన్నా ఓకే ఇది నేను కష్టపడుతున్నాను కాబట్టి దీన్ని నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ట్యాక్స్ తగ్గించుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో మీ అంతటా మీరు ఓన్గా డెసిషన్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అనేటువంటిది అచీవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, రాబోయే దశాబ్దంలోనే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం ఉమెన్స్ ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారు సార్? ఇక్కడ మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కావచ్చు, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం కావచ్చు, రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కింద మనం చూద్దాం. ఫైనాన్షియలీ ఎంపవర్ అవ్వాలి అనేటప్పుడు యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ అంటే కనుక మన దేశంలో ఇప్పటికీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఈ రెండే ఉన్నాయి. అండ్ ఉద్యోగంలో మేజర్ ఛాలెంజెస్ అనేటువంటివి అందరికీ తెలిసినవి. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో ఎర్లీ మ్యారేజెస్ కావచ్చు, తర్వాత సెక్షువల్ హెరాస్మెంట్లో కావచ్చు, ఆర్ కార్పొరేట్ పాలిటిక్స్ ఏవైతే కావచ్చు, ఫ్యామిలీ తాలూకా స్ట్రెస్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు లో లుకింగ్ కింద చూడడం, అంటే ఆడవాళ్ళు అంటేనే ఒక చిన్న చూపు కింద, అంటే కాస్త తక్కువ సమానం అనేటువంటి పద్ధతుల్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఎంపవర్మెంట్కి ఉండేటువంటి ఛాలెంజెస్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్కి ఉండే ఛాలెంజెస్ కావచ్చు. ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మీ తాలూకా ఆస్పిరేషన్స్ కావచ్చు, గోల్స్ కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, కెరియర్ ప్యాషన్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళని మీరు కన్విన్స్ చేయగలిగేటువంటి లెవెల్లో మీ తాలూకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనుకోండి, ఎంతూజియాజం అనుకోండి, ప్యాషన్ అనుకోండి, ఇవన్నీ ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్గనైజేషన్లో కూడా చాలా వరకు కార్పొరేట్ పాలిటిక్స్ ఉంటాయి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు, వర్క్ ప్లేస్ డిస్క్రిమినేషన్ అని మాట్లాడుతూ ఉంటారు.
మీరు ఎంత డిస్క్రిమినేషన్ ఉన్నా అల్టిమేట్గా మీరు చూపించేటువంటి ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో, ప్రొడక్టివిటీ కావచ్చు, ప్రాఫిటబిలిటీ కావచ్చు, ఆర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మీకు రావాల్సినటువంటి ఉన్నత స్థాయి ఏదైతే ఉందో ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన సొసైటీ ఎలాంటిది అంటే కనుక ఎవరైనా ముందుకెళ్తున్నారు అంటే కనుక వాడి మీద రాళ్ళు ఇసడం కావచ్చు, తర్వాత డౌట్ఫుల్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయడం కావచ్చు, నిజంగా వాళ్ళు పనికి వస్తారా రారా అనేటువంటిది. ఇది ఇన్ఫ్యాక్ట్ సొసైటీ మీద కాదు, దేవుడు కూడా మన మీద కొన్నిసార్లు ఏంటి అంటే మనకు ఆ డౌట్ఫుల్నెస్ అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉంటాడు. దేవుడి మీద మనకు నమ్మకం ఉందా లేదా అనేటువంటి ఆ ప్రశ్న ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది వర్క్ రిలేటెడ్కి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. మన ఫ్రెండ్స్లో కావచ్చు, కొలీగ్స్లో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, ఆ డౌట్ఫుల్నెస్ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఉంటుంది. సో మనం అచీవ్ చేద్దాం అనుకుంటున్నటువంటి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం ఈ యాక్టివ్ ఇన్కమ్, శాలరీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఆ డౌట్ఫుల్నెస్ని దాటుకొని మీరు ముందుకు రాగలిగితే డెఫినెట్లీ పైకి అనేటువంటిది వస్తుంది. చాలా మంది అనుకుంటుంటారు వర్క్ ప్లేస్ లో పాలిటిక్స్ మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పేసి. వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అనేటువంటిది మగవాళ్ళ మధ్యనే ఉంటుంది, ఆడవాళ్ళ మధ్యన ఉంటుంది, మగ ఆడవాళ్ళ మధ్యన ఇద్దరి మధ్యనే ఉంటుంది. దాన్ని దాటుకొని మీరు నిలబడితే కనుక డెఫినెట్లీ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పాత రోజుల్లో ఉన్నవాళ్ళు లేదంటే ఓల్డ్ మైండ్ సెట్ పీపుల్ ఏంటి అంటే ఆడవాళ్ళకి తక్కువగా పే చేస్తున్నారు, ఆడవాళ్ళకి పని ఎక్కువగా చెప్తున్నారు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ మీ తాలూకా ప్రొడక్టివిటీ తక్కువగా ఉంది, ఆడవాళ్ళు అన్ని రకాల జాబ్లు చేయలేరు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నారు, తర్వాత సైంటిస్టుల కింద పనిచేస్తున్నారు, టఫ్ జాబ్స్ అన్నింటినీ కూడా చేయగలుగుతున్నారు. సో ఇక్కడ ఆడవాళ్ళు పని చేయలేరు, ఆ పని చేయలేరు, ఈ పని చేయలేరు అనేటువంటి మాట పక్కన పెట్టేస్తే ఉద్యోగం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, అన్నిటిలోని వీళ్ళు ముందుకు రాగలరు, కష్టపడగలరు అనేటువంటి విషయం ప్రూవ్ అయిపోయింది. దాన్ని మీ తాలూకా ఫోకస్ అండ్ డెడికేషన్తో ఇంకా పైకి తీసుకెళ్లగలిగితే మీరు అనుకున్నటువంటి ఫైనాన్షియల్ ఎంపవర్మెంటు ఈజీగా సాధ్యమవుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్లో 90% మీరే ముందుండి నడిపించగలిగేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫీల్డ్లో కానీ, ఫైనాన్షియల్ అడ్వైజర్లో కానీ, మిగతా ఫీల్డ్ కంటే ఈ ఫీల్డ్లో చాలా మంది ఆడవాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. సో వాటికి గల కారణం ఏంటి సార్? ఒకటి ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇది కేవలం ఫైనాన్స్ ఫీల్డ్కి మాత్రమే కాదు, టాప్ లెవెల్ పొజిషన్స్కి వచ్చేటప్పటికి అంటే బోర్డు లెవెల్లో డెసిషన్స్ తీసుకోవడానికి కానీ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే గ్రౌండ్ లెవెల్ ఫోర్స్కి ఆర్ మిడ్ జూనియర్ లెవెల్ ఫోర్స్కి అయితే కనుక ఆడవాళ్ళు బాగానే కంప్లీట్ అవుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మిడ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్కి వచ్చేటప్పుడే ఆడవాళ్ళ తాలూకా పార్టిసిపేషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అందులో మనం ఫైనాన్స్ ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఉమెన్ ఇన్ ఫైనాన్స్ అని చెప్పేసి అని మాట్లాడుకునేటప్పుడు దీంట్లో ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాషన్ ఫైనాన్స్ ఫీల్డ్లో దొరకపోవడం అనేటువంటిది ఒక రకంగా చూసుకోవచ్చు. అండ్ ఫైనాన్స్ ఫీల్డ్లో ఇమీడియట్గా రిజల్ట్స్ అనేటువంటివి కనబడవు, గ్రాటిఫికేషన్ అంటాం. అంటే వేరే ఫీల్డ్లోకి వచ్చేటప్పటికైతే కనుక ఓకే నేను జాబ్ చేస్తే నాకు ప్రతి నెల శాలరీ వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో కావచ్చు, లేదంటే వేరే వ్యాపారంలో కష్టపడితే కనుక ఓకే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో కష్టపడి నేను వ్యాపారాన్ని బిల్డ్ చేసుకుంటే ఇంక అక్కడి నుంచి పైకి వస్తుంది. బట్ ఫైనాన్స్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పర్సన్ స్టెబిలైజ్ అవ్వడానికి, అయ్యి దాని నుంచి గ్రో అవ్వడానికి మినిమం 5 to 6 years అనేటువంటిది పడుతుంది. అంతకాలం వెయిట్ చేయలేకపోవడం కావచ్చు, అంతకాలం వీళ్ళ ఫ్యామిలీ తాలూకా సర్కమ్స్టాన్సెస్ సపోర్ట్ చేయలేకపోవడం కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయలేకపోవడం కావచ్చు, ఈలోగా వీళ్ళకి డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి రావడం కావచ్చు, లేదంటే కెరియర్ ట్రెజెక్టరీ మార్చుకోవడం కావచ్చు. ఇన్ని రకాలుగా చూసుకునేటప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఉమెన్ ఇన్ ఫైనాన్స్ అనేటువంటివి తక్కువగా ఉండడానికి మేజర్ రీజన్ కింద చెప్పుకోవచ్చు మనం. ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కింద కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కింద కావచ్చు, పోర్ట్ఫోలియో మేనేజర్స్ కింద కావచ్చు, వీళ్ళ తాలూకా సంఖ్య చాలా తక్కువ ఉంది. ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి అంటే మగవాళ్ళకి అంటే ఖచ్చితంగా మేము ఏదో రకంగా ఉద్యోగంలో నిలబడాలి అనేటువంటి ఆ ఎంతూజియజం అనుకోండి, ప్యాషన్ అనుకోండి, మగవాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ దట్ ఫీల్డ్. బట్ ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లైఫ్ డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో అది కావచ్చు, కెరీర్ మీద ప్యాషన్ కావచ్చు, ఈ రెండిటి వల్ల వాళ్ళు మేజర్గా ఈ కౌంట్ తక్కువ ఉందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని నుంచి మనం ఓకే నెంబర్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకునేటప్పుడు 140 crore జనాభాకి
మనకి కనీసం 100,000 మంది ఉమెన్ ఎంపవర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కావాలి అనుకునేటప్పుడు ఈ నెంబర్ సిగ్నిఫికెంట్గా గ్రో అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ మన ఆడియన్స్లో ఎవరైనా సరే కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, లేదంటే కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఏవైనా ఉన్నాయి అనుకునేటప్పుడు వాళ్ళకి రిలేటెడ్ కెరియర్ ఎన్హాన్స్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైనా కావాలి అన్న, గైడెన్స్ ఏవైనా కావాలి అన్న, మన తరపు నుంచి మనం ఎప్పుడు ఓపెన్గానే ఉన్నాం. దే ఆర్ ఏబుల్ టు కోఆర్డినేట్ విత్ అస్ అండ్ దే కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నది. అండ్ అందులోకి మనం మన ఆర్గనైజేషన్లోనే చూసుకుంటే 50% ఆర్ లైక్ ఉమెన్ కింద మనం చెప్పుకుంటున్నాం. మేము ఎందుకు హైర్ చేసుకుంటున్నాం అంటే, ఓకే రేపు పొద్దున్న ఇలాంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు, మీ ముగ్గురులో ఎవరో ఒకరు పైకి వచ్చి చెప్పగలుగుతారు అనేటువంటి థాట్ ప్రాసెస్లో మీరు ఆ కెరియర్లో సస్టైన్ అవ్వగలుగుతారు. ఆ 3 ఇయర్స్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ జర్నీకి మీరు సస్టైన్ అయ్యి మీరు కూడా ఆ పొజిషన్కి వస్తారు అనేటువంటి ఆశతో దృక్పథంతో మనం ఎలా అయితే ఉన్నాం, మిగతా వాళ్ళని కూడా అలా ఎంకరేజ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రీజన్స్ అడిగారు కాబట్టి, సో దీస్ ఆర్ ద బ్రాడ్ మేజర్ రీజన్స్ విచ్ ఆర్ దేర్ ఫర్ లెస్ నెంబర్ ఆఫ్ ఉమెన్ హు ఆర్ దేర్ ఇన్ ది ఫైనాన్షియల్ ఫీల్డ్ అని చెప్పేసి. మరి ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సార్? ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేటప్పుడు కాలేజ్ డేస్ లోనే మనం మాట్లాడుకునేటప్పుడు ఇండస్ట్రీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కావచ్చు, ఇండస్ట్రీలో ఉండేటువంటి పనిచేసే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి కావాల్సినటువంటి ట్రెజెక్టరీ ఏదైతే ఉందో, ఓకే నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్లో పనిచేయాలా, రిటైర్మెంట్ ఫీల్డ్లో పనిచేయాలా, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్లో పనిచేయాలా, స్టాక్ బ్రోకింగ్లో పనిచేయాలా, లేదంటే లోన్స్ సైడ్ పనిచేయాలా, ట్యాక్సేషన్ సైడ్ పనిచేయాలా. సో ఈ కెరియర్ గైడెన్స్ అనేటువంటిది మీ డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత డిసైడ్ చేసుకోవడం కన్నా డిగ్రీలోనో పీజీలోనో కావాలి అనుకునేటప్పుడు ఓకే ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ కనెక్ట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలేటెడ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేటువంటివి పాస్ అయితే కనుక డెఫినెట్లీ మంచి కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఉంది. బట్ ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్లో వచ్చేటప్పుడు ఏంటంటే నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, మనీ కావచ్చు, కాస్త స్లోగా వస్తుంది, లేట్గా వస్తుంది. అంతకాలం మీ హస్బెండ్స్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ సిబ్లింగ్స్ తాలూకా సపోర్ట్ తీసుకొని డెఫినెట్లీ మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నారు అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ గెట్ అ వెరీ గుడ్ నేమ్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో దశాబ్దాలుగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పోరాడుతూనే ఉన్నారు, కానీ ఉమెన్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం కొంతకాలం నుండి స్టార్ట్ అయింది. ఆడవాళ్ళు జాబ్స్ తెచ్చుకోవాలని, ఇండిపెండెంట్గా ఉండాలని ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అలానే సాధిస్తున్నారు. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఎంతో ముఖ్యమని మనకి ఇప్పుడు తెలిసింది. మీరు వర్కింగ్ ఉమెన్ అయినా, హోమ్ మేకర్ అయినా, ఫైనాన్షియల్ లిటరసీ ఎంతో అవసరమని మనకి ఈ ఎపిసోడ్ ద్వారా అర్థమైంది. మీరు ఎంత వీలైతే ఎంత తొందరగా ఈ విషయాలను అర్థం చేసుకుంటారని, మీ తోటి మహిళలకు షేర్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు మీ కుటుంబానికి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీవలి సైనింగ్ ఆఫ్.